మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం గ్రామం 5వ వార్డులోని కొంపల్లి ఐలయ్య అనే వ్యక్తి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుండి మహబూబాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారని 5వ వార్డు కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఐలయ్య అన్ని రాజకీయ పార్టీలు కండువా కప్పుకుని తిరుగుతారని, నిలకడగా ఒక్క పార్టీనే నమ్ముకుని ఉండే వ్యక్తి కాదని ఆయన విమర్శించారు. అందరికీ నమస్కారం. నా పేరు కోడి శ్రీనివాస్. 5వ వార్డు కౌన్సిలర్ వారు వారి భర్తనే నేను. నిన్న కొంపెల్లి ఐలయ్య అనబడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోవటం జరిగింది. కానీ గతంలో ఆయన రాజకీయంలో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక 6 నెలలు చేశాడు. మళ్ళీ తర్వాత 6 నెలలు చేసి మళ్ళీ బీజేపీ పార్టీకి పోయాడు. బీజేపీ పార్టీకి పోయి మళ్ళీ అలా ఒక 2 నెలలు 3 నెలలు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినంతసేపట్లో నేను అప్పుడు గతంలో అనంతారం గ్రామ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. నేను అప్పుడు నా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు వాస్తవమే. కానీ అది చేసింది ప్రత్యేకంగా ఒక 3 నెలలు మాత్రమే. ప్రధాన కార్యదర్శిగా ఒక 3 నెలలు 4 నెలలు కొనసాగాడు. అది చేసింది 3 నెలలకు 3-4 సంవత్సరాలను చెప్పుకుంటున్నాడు. నాకు సిగ్గుచేటు అనిపిస్తలేదో, కానీ ఎలా అనిపిస్తుందో నాకు అది అర్థం కావట్లేదు. ఆయన తీసుకుపోయింది కాంగ్రెస్ కార్యకర్తల్ని కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలు 5 గురు మాత్రమే. 5 గురు అంటే 5 గురు మాత్రమే తీసుకుపోయారు. 5 గురు తీసుకుపోయి నేను 50 మందిని తీసుకుపోయాను, 60 మందిని తీసుకుపోయాను అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవటం అది చాలా సిగ్గుసేటు. నువ్వు పోక వేరే వాళ్ళ మీద బుద్ధ చల్లడం చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నువ్వు ఏ పార్టీలో కరెక్ట్గా నువ్వు 5 సంవత్సరాలు కొనసాగినట్టు, నువ్వు ఏ పార్టీ తరపు నుంచి అయినా నువ్వు 5 సంవత్సరాలు ఒక పదవి చేసినా కనీసానికి లేకపోతే 5 సంవత్సరాలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీనే కానీ 5 సంవత్సరాలు నువ్వు ఉన్నట్టు చూపిస్తే నువ్వు కరెక్ట్గా అయిన కార్యకర్త అని నేను ఒప్పుకుంటాను. దానికి నువ్వు ఎక్కడంటే నేను అక్కడ నీకు సెల్యూట్ చేస్తాను. నువ్వు చేసేది ఏ పార్టీలైనా 6 నెలలు పదవి ఉంటేనే చేస్తావు, లేకపోతే కార్యకర్తగా నువ్వు పని చేయలేవు. కాబట్టి నీ పబ్బం గడుపుకోవడానికి, నీ ట్రాక్టర్ నడపడానికి, నీ ఆటోలు నడపడానికి టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి భయపడి టీఆర్ఎస్ పార్టీలో పోతున్నావు. కానీ పార్టీ మీద విరక్తి పుట్టి కాదు, పార్టీ వల్ల మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నీకు మొన్న జరిగిన వార్డు కమిటీలలో పదవి ఇవ్వనందుకు నువ్వు అలిగిపోతున్నావు. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నీకు. అది అట్లా పోతే ఇవాళ ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ పోతే ఆ పార్టీలు నీకు పదవి ఇస్తున్నారా? తీసుకోను ఆయన. కానీ ఆ పార్టీలనే ఒక 10 సంవత్సరాలు కొనసాగాలని మేము అడుగుతున్నాం. కానీ 6 నెలలకోసారి పార్టీ మార్చడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నువ్వు పోయేటప్పుడు ఎవరిని తీసుకుపోతున్నావు, ఎలాంటి వాళ్ళని తీసుకుపోవాలి అని ఆలోచించాలి. అనవసరంగా వాళ్ళు ఇంత అంత పనిచేసి బతికే పిలగాలని నువ్వు అడ్డగోలిగా వెటనరీ డాక్టర్గా పనిచేసే పిల్లగాడిని తీసుకుపోయి నువ్వు పార్టీలో దింపి నువ్వు టవల్ కప్పేయటం ఎంతవరకు నీకు కరెక్ట్ అనిపిస్తుందో. నీ వల్ల అతని జీవితం ఆగమవుతుంది, అతని జాబు పోతుంది. కరెక్ట్గా మేము ఇప్పుడు మేము నీ లెక్క మేము కచ్చపట్టి సాధించాలనుకుంటే 10 నిమిషాలలో 20 నిమిషాల 10 రోజులలో అతని జాబును మేము తీయగలుగుతాం. కానీ అదే ఒకళ్ళు పొట్ట మీద కొట్టడం మాకు కరెక్ట్ పద్ధతి కాదు. నీ ఒలిగే మేము అట్లాంటి